ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం అధికారులు ఇచ్చిన సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం చూస్తే కనుక వేట అనువైనటువంటి ఈ రోజుల్లో చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులను కూడాను ఆదేశాలు జారీ చేశారు. 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి చిక్కోలు జిల్లా తీరం మాత్రం అల్లకల్లోలంగా ఉంది. ప్రస్తుతం తీరం చూస్తే కనుక అల్లకల్లోలంగా ఎగసిపడుతున్నటువంటి ఈ అలలు, ముందుకొచ్చినటువంటి సముద్రం, ఈ పరిణామాలన్నీ కూడా ఏదో పెనుముప్పు మాత్రం జిల్లాకు పొంచి ఉందన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో అయితే మాత్రం ఇటువంటి ఈ కాలంలో మాత్రం చాలా సముద్రం అంతా కూడా నీలి రంగులో ఉంటుంది. చేపల వేటకు అనువైనటువంటి రోజులు ఇవి. ఎటువంటి తరుణంలో ఇంతలా అల్లకల్లోలంగా సముద్రం ఉందంటే మాత్రం ఏదో పెనుముప్పు మాత్రం రాబోతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మత్స్యకారులంతా కూడాను తీర ప్రాంతంలో ఉన్న తమ వలలను పడవలను కూడాను ఒడ్డును భద్రపరుచుకునే పరిస్థితి ఉంది. వేటకు వెళ్ళొద్దని నిషేధాజ్ఞలు జారీ చేసిన ఈ నేపథ్యంలో 193 కిలోమీటర్ల తీరంలో మొత్తం 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో కూడా మత్స్యకారులు ఎవరూ కూడాను వెళ్లే పరిస్థితిలో చూస్తే సముద్రంలో ఎక్కడ కూడా ఒక పడవ చేపల వేటకు వెళ్లే పరిస్థితి లేదంటే వాళ్ళు కూడా వచ్చినటువంటి ఈ పెనుముప్పును మాత్రం ముందుగా పసిగట్టారు. మరోవైపు జిల్లా అధికారులు కూడాను అప్రమత్తమయ్యారు. ఇటు మెరైన్ అదేవిధంగా పోలీసు అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడాను ఈరోజు అప్రమత్తం చేశారు. వారితో సమీక్ష నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ మాత్రం వస్తున్నటువంటి ఏదైతే పెనుముప్పు ఉంది, వాతావరణ కేంద్రం అధికారులు మాత్రం ఇప్పటికే పెనుముప్పు పొంచి ఉంది, ఈ అల్పపీడనం కాస్త క్రమేపీ బలపడి వాయుగుండంగా కనుక మారితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది, నదులు కూడాను ఇప్పుడే వరద ఉంది కాబట్టి ఇంకా ఏదైనా వంశారా క్యాచ్మెంట్ ఏరియాలో కనుక విస్తారంగా వర్షాలు కురిస్తే నదులకు కూడా వరద పోటు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలను కూడాను సురక్షితంగా వెళ్ళాలి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడాను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి ప్రజలను కాపాడాలి. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ కాబట్టి వరి నాట్లు వేస్తున్నారు. వరదలు కనుక వస్తే వరి నాట్లు ఎక్కడ నీట ములిగి పంట నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంతో వ్యవసాయ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. గత 10 రోజులుగా వర్షాలు లేకపోయినప్పటికి కూడాను నదుల్లో మాత్రం ఎగువ క్యాచ్మెంట్ ఏరియా ఒరిస్సాలో కురిసినట్టు వర్షాల కారణంగా వంశధార, నాగావళి, బావద, మహేంద్ర అనే నదులకు మాత్రం వరద నీరు వచ్చింది. ప్రస్తుతం నీట మునిగినటువంటి పంట పొలాలు మాత్రం పూర్తిగా నీరు ఖాళీ చేయాలి. కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని మాత్రం నిలుపుదల చేయాలి. ఎందుకంటే గొట్ట బ్యారేజ్ కావచ్చు, అదే మడ్డువలస రిజర్వాయర్లు కూడా నిండు కొండల్లా తొనికిసలాడుతున్నాయి. అవి కనుక వరదలు వచ్చినట్టయితే ఒక కింద కనుక నీరు విడిచిపెడితే ఎక్కడైనా కూడాను కుడి ఎడమ గట్లు ఎక్కడైనా లీకుంటే పొలాలకు అదేవిధంగా గ్రామాలు కూడా ముంచే అవకాశం ఉందన్నటువంటి సంకేతాల నేపథ్యంలో వారిని కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మాత్రం చిక్కోలు తీరం అల్లకల్లోలంగా ఉంది. ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడుతూ పెను తుఫానుగా మారినట్టయితే మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మునుపుట్లో వచ్చినటువంటి తిత్లీ హుదా అటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడినటువంటి జిల్లా యంత్రాంగం మాత్రం ఆ అనుభవాల దృష్ట్యా ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, అదేవిధంగా మత్స్యకార గ్రామాలు ఏవి గ్రామాలు సమీపంలో ఉన్నాయి, మత్స్యకార గ్రామాలు మాత్రం ఏవైతే తుఫాన్ షెల్టర్లు ఉంటాయి ఆ షెల్టర్లో మాత్రం వారికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వచ్చినటువంటి పెనుముప్పు కారణంగా ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షాలు కనుక కురిసినట్టయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుంది, అదేవిధంగా తాగునీటి సరఫరాకు అంతరాయం జరుగుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ చర్యలను కూడా చేపట్టాలి, జనరేటర్లు అందుబాటులో ఉంచాలి, లోతట్టు ప్రాంతం ప్రజలు మాత్రం అప్రమత్తం చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి తరుణంలో చాలా అంటే ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి ఈ అల్పపీడనం కనుక సాయంత్రం దీని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఆకాశం అంతా మేఘావుతుంది, చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. అది కనుక వాయుగుండంగా బలపడి పెను తుఫానుగా మారినట్టయితే మాత్రం గంటకి 50 నుండి 80 కిలోమీటర్ల వేగంతో వర్షాలు వీచే అవకాశం ఉంది. అది కనుక ఒడ్డువైపు కనుక పెను తుఫానుగా మారి వచ్చినట్టయితే అప్పుడు సృష్టించిన ఆ బీభత్సం నుండి ఎటువంటి ప్రాణహాని జరగకూడదు, ఖరీఫ్లో వరి సేజు రైతులు కూడా ఎటువంటి నష్టం జరగకూడదు, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు కూడా నేల కొరికే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలను మాత్రం ఆల్రెడీ సిద్ధం చేసుకున్నారు. ఏవైనా కనుక పెనుముప్పు కనుక జిల్లాపై ప్రభావం చూపినట్టయితే మాత్రం రక్షిత చర్యలు చేపట్టేందుకు అన్ని విధాలుగా కూడాను అధికారులు అప్రమత్తమయ్యారు. వస్తున్నటువంటి పెనుముప్పు నుండి చిక్కోలు జిల్లా ప్రజలతో పాటు రైతాంగాన్ని కూడా కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో నదీ పరివాహక ప్రాంతం ప్రజలు కూడాను లోతట్టు ప్రాంతాల
నుండి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళాలి. మత్స్యకారులు తాము ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా ఆచరించాలి. తాము సూచనల మేరకు మాత్రం తుఫాన్ సెల్టర్లో తలదాచుకోవాలని వారికి కూడా గ్రామాల్లో దండారా వేసి మరిన్ని వారికి మాత్రం సూచన చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం సముద్రం అల్లుకల్లాలుగా ఉండడం, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళకపోవడం, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జరగడం, ఈ పరిణామాలన్నీ కూడాను జిల్లాకి ఏదో పెనుముప్పు పొంచి ఉందన్నమాట సంకేతాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వస్తున్నటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు, రైతులను కూడాను రక్షించేందుకు ఆ జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమంద అయింది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.